అది మలేషియా. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఈ సంఘటన జరిగింది. ఆ రోజు 2007 సెప్టెంబర్ 16. ఎప్పట్లాగే ఆ రోజు ఉదయం షాపులు తెరుచుకుంటున్నాయి. ఆ వ్యాపార వాణిజ్య సముదాయంలో ఒక బుక్ షాప్ను కూడా తెరిచారు. ఆ దుకాణం ఓపెన్ చేసేటప్పుడు ఆ దుకాణం ముందు ఒక బ్యాగు ఉండడాన్ని ఆ షాపు ఉద్యోగి గమనించింది. అది చాలా పెద్దగా ఉంది. అది ఒక స్పోర్ట్స్ బ్యాగ్. అది తన మేనేజర్ బ్యాగ్ అయి ఉండొచ్చని ఆమె అనుకుంది. ఇక్కడ పెట్టేసి పక్కకెక్కడైనా వెళ్ళి ఉంటారని అనుకుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆ షాప్ మేనేజర్ కూడా షాప్కు వచ్చాడు. అప్పుడు ఆమె తన మేనేజర్ని అడిగింది, ఈ బ్యాగ్ మీదేనా అని. దాన్ని చూసిన మేనేజర్, ఇది నా బ్యాగ్ కాదని చెప్పాడు. అలాంటప్పుడు ఈ బ్యాగ్ ఎక్కడదని వారికి సందేహం కలిగింది. ఇంతకీ ఆ బ్యాగులో ఏముందో చూద్దామని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో మనిషి యొక్క మృతదేహం కనిపించింది. ఆ దృశ్యం చూసి భయపడిపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు కూడా క్రైమ్ సీన్కు వచ్చారు. ఆ బాడీని చూసి ఇది 6 నుంచి 9 ఏళ్ల మధ్యనున్న ఓ అమ్మాయిదని గుర్తించారు. ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా చిత్రవధ చేసి చంపారని ఆ బాడీని చూడగానే అంచనా వేయగలిగారు. 2007లో మలేషియాలో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఎలా ఈ అమ్మాయి హంతకునికి చిక్కింది, ఎందుకు ఇంత చిన్న అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన ఆ సైకో ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను తప్పకుండా ఆడపిల్లలున్న పేరెంట్స్ చూడాలి. ఆడపిల్లలున్న పేరెంట్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తెలుగు మిస్టరీ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ అమ్మాయి బాడీని చూసిన పోలీసులు అసలు ఏం జరిగిందని విచారణ ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో అనుమానాస్పదంగా కొన్ని దృశ్యాలు కనిపించాయి. అసలు ఇంతకీ ఈ అమ్మాయి ఎవరని పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. మలేషియా కౌలాలంపూర్లోని సెక్షన్ 1లో ఈ అమ్మాయి కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో ఉండే దంపతులకు 3 ఆడపిల్లలు. తన అక్క చెల్లెలతో సంతోషంగా ఆడుకునేది నూరిన్ జాజ్రిన్. 2007 ఆగస్టు 20వ రోజు, అంటే 1 నెల క్రితం, తన ఇంటి పక్కనున్న నైట్ మార్కెట్కు హెయిర్ క్లిప్ కొనడానికి బయలుదేరింది. వెళ్లే ముందు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఆ మార్కెట్ పక్కనే ఉండడం వల్ల వాళ్ళ అమ్మ కూడా అంతగా భయపడలేదు. త్వరగా కొనుక్కుని రా అని చెప్పి పంపించింది. నూరిన్ త్వరలోనే వస్తుందని వాళ్ళ అమ్మ తన కోసం వెయిట్ చేస్తోంది. కానీ చాలా టైం అయినప్పటికీ నూరిన్ ఇంటికి చేరుకోలేదు. వాళ్ళ అమ్మకు అప్పుడు భయం వేయడం ప్రారంభమైంది. ఆ మార్కెట్కి వెళ్ళి నూరిన్ కోసం వెతికింది. కానీ అక్కడ కూడా కనిపించలేదు. తన భర్త కూడా చెప్పి ఇద్దరు కలిసి ఆ నైట్ మార్కెట్ను జల్లెడ పట్టారు. రాత్రి టైం గడుస్తోంది, కానీ తన కూతురు కనిపించడం లేదు. చాలా భయపడిన పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వెంటనే పాప కోసం వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతున్నప్పుడు పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో నూరిన్ను గుర్తు తెలియని వ్యక్తి ఎవరో లాక్కెళ్ళి కారులో పడేశారు. ఈ ఫుటేజ్ చూసి నూరిన్ పేరెంట్స్కు కాళ్ళు భయంతో వణికిపోతున్నాయి. తమ కూతుర్ని ఎందుకు తీసుకెళ్తున్నారని భయపడసాగారు. అమ్మాయి కోసం తల్లిదండ్రులు, బంధువులు, మరోవైపు పోలీసులు కూడా గాలిస్తున్నారు. అమ్మాయి తప్పిపోయి రోజులు భారంగా గడుస్తున్నాయి. అలా 26 రోజులు గడిచాయి. కానీ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. 26వ రోజు ఇంట్లో చెప్పుకున్న సంఘటన జరిగింది. పోలీసులు ఆ బ్యాగులో ఉన్న అమ్మాయి మీ కూతురేనా అని పేరెంట్స్ను అడిగారు. ఆ అమ్మాయి బాడీ చూసి ఈ పాప మా అమ్మాయి కాదు అని పేరెంట్స్ చెప్పారు. ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం వల్ల ఒళ్ళంతా గాయాలున్నాయి, ముఖం మొత్తం గాయాలున్నాయి. ఆ ఫేస్ చూస్తే చిన్నపిల్లను ఇంత దారుణంగా చంపుతారా అని గుండె తరుక్కుపోతుంది. ఇంకా ఈ వీడియోలో చెప్పలేని రీతిలో హింసించిన ఆడవాళ్ళు దొరికాయి. ఆమె ముఖంపై కొట్టడం వల్ల గుర్తుపట్టలేని విధంగా మారింది. అందువల్ల ఈ పాప మా కూతురు కాదని, మా కూతురు ఎక్కడో సేఫ్గా ఉండి ఉంటుందని పేరెంట్స్ నమ్మారు. ఆ పాప బాడీ గుర్తుపట్టలేని విధంగా ఉండడం వల్ల డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో ఇది నూరిన్ శరీరమే అని తెలియవచ్చింది. ఆ రిపోర్టు చూసి నూరిన్ పేరెంట్స్ దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తమ కూతురు బాడీని కూడా గుర్తుపట్టని విధంగా హింసించి చంపారని రోదించారు. ఇంతకంటే క్రూరమైన విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్లే తల్లడిల్లిపోయారు. ఆమెను ఎంత టార్చర్ చేసి చంపారనేది
వాళ్ళ వల్ల డైజెస్ట్ చేసుకోలేకపోయారు. డాక్టర్ల పరిస్థితి అలా ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆ అమ్మాయి బ్యాగులో దొరికే కంటే 6 గంటల ముందే చనిపోయిందని తెలియవచ్చింది. నూరిన్ కనిపించకుండా పోయిన 4 వారాల్లో లెక్కలేనంత టార్చర్ అనుభవించింది. ఆ కిల్లర్ నూరిన్ ఏడుస్తుంటే సంతోషపడినట్లు ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ పాపను టార్చర్ చేస్తూ ఆనందించాడని చెప్పారు. నూరిన్ బాడీ మొత్తం గాయాలున్నాయి. ఆమెను గొంతు నులిమి చంపినట్లు గుర్తులున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా చనిపోవడానికి కారణమని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది. నూరిన్ చిన్న పాప కావడం వల్ల ఆ కిల్లర్ను ఎదిరించలేదు. అతడు చేసే టార్చర్ను బాధతో భరించడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉండి ఉండొచ్చని నిపుణులు చెప్పారు. ఈ సంఘటన మీడియాలో రాగానే మలేషియా ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. మలేషియా మీడియా ఈ కేసును సెన్సేషనల్గా చర్చించింది. ఆ కిల్లర్ను వెంటనే పట్టుకోవాలని చాలా చోట్ల ఆందోళనలు కూడా చేశారు. పోలీసులపై ప్రెషర్ పెరిగింది. పాప బాడి దొరికిన ప్రదేశంలో సీసీటీవీలను మళ్లీ పరిశీలించారు. ఆ రోజు బుక్ షాప్ తెరవడానికి ముందు గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆ బ్యాగ్ను అక్కడ పడేసిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ కేసులో ఎంతో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ చాలా లో క్వాలిటీతో ఉండడం వల్ల ఆ బైక్ నెంబర్ కనిపించలేదు. ఆ వ్యక్తిని కూడా గుర్తుపట్టేలా లేదు. ఆ వ్యక్తి అక్కడ బ్యాగ్ పెట్టిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఆ ప్రాంతానికి ఒక లేడీ వచ్చి నిలబడింది. కానీ ఆ బ్యాగ్ గురించి ఆ లేడీ అస్సలు పట్టించుకోలేదు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి ఒక వ్యాన్ వచ్చి నిలబడింది. అందులో ఉన్న కొంతమంది ఏదో మాట్లాడుకుంటున్నట్లు రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆ లేడీ ఆ వ్యాన్లో ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఆ వ్యాన్ అక్కడి నుంచి బయలుదేరింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో చాలా కీలకమైనదిగా ఉన్నప్పటికీ నాసిరకం వీడియో వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ ఈ ఫుటేజ్లో ఉన్న లేడీ, ఆ కారులో ఉన్న 4 డైరెక్ట్గానో లేక ఇండైరెక్ట్గానో ఈ కేసులో తప్పకుండా ఇన్వాల్వ్ అయి ఉంటారని అనుకున్నారు. సెప్టెంబర్ 28వ తేదీ సెక్షన్ 7లో పోలీసులు 4 మగవాళ్ళు ఒక లేడీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కొంచెం సేపట్లోనే ఆ లేడీని రిలీజ్ చేశారు. 7 రోజుల విచారణ తర్వాత ఆ మగవాళ్ళను కూడా ఈ కేసుతో సంబంధం లేదని రిలీజ్ చేశారు. అక్టోబర్ 29వ తేదీ కౌలాలంపూర్ మార్కెట్లో ఇండోనేషియాకు చెందిన ఒక లేడీని అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేసేటప్పుడు ఆ లేడీ తన దగ్గరున్న సిమ్ కార్డును మింగేసే ప్రయత్నం చేసింది. నూరిన్ కేసుతో ఈ లేడీకి సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. ఆ లేడీ దగ్గర ఇంకా 4 సిమ్ కార్డులు 2 సెల్ఫోన్లు కూడా దొరికాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న లేడీ ఈ లేడీ ఒక్కరే అని అంతా చర్చించుకోసాగారు. పోలీసులను చూడగానే సిమ్ కార్డు మింగబోవడం వల్ల ఈమెకు ఈ కేసుతో సంబంధం ఉండి ఉంటుందని అనుకున్నారు. కానీ సరైన ఆధారాలు లేనందువల్ల ఆ లేడీని కూడా వదిలేశారు. 2018లో నూరిన్ తండ్రి ఈ కేసును మళ్ళీ తెరిచి కొత్త టెక్నాలజీ వాడి పరిష్కరించాలని పోలీసులను కోరాడు. కానీ పోలీసులు ఈ కేసును మళ్ళీ తెరవడానికి ఇష్టపడలేదు. దాన్ని అలాగే పక్కన పెట్టేశారు. మలేషియాలో నూరిన్ లాంటి చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి వాళ్లను సెక్సువల్గా హింసించి వీడియో తీసి డబ్బు సంపాదించే ఒక పెద్ద మార్కెట్ ఉంది. సెక్సువల్గా హింసించేటప్పుడు ఆ పాప చనిపోతే ఆ వీడియోకి ఇంకా గిరాకీ ఉంటుందట. ఆ వీడియోను చాలా డబ్బు ఇచ్చి కొనుక్కుంటారట. నూరిన్ జస్లిన్ వీడియోను ఇంటర్నెట్లో ఎక్కడో అక్కడ అమ్మి ఉంటారని చెప్పబడుతుంది. ఇలాంటి కేసులు సాల్వ్ చేయడం చాలా డిఫికల్ట్ అని అక్కడి ప్రజలు మాట్లాడుకుంటుంటారు. ఈ దందా వెనుక పెద్ద ముఠా ఉంటుందని చెబుతుంటారు. ఈ కేసులో అసలు ఏం జరిగిందని పోలీసులు కనిపెట్టలేదు. ఈ కేసులో నూరిన్ జస్లిన్ భరించలేని నొప్పులు అనుభవించి చనిపోయిందని మాత్రమే తెలియవచ్చింది. ఆ బాధను ఎవడో ఒకడు వీడియో రికార్డ్ చేసి ఉంటాడని మాత్రం చెప్పబడుతోంది. హెయిర్ క్లిప్ కొనుక్కోవడానికి వెళ్లిన 8 ఏళ్ల పాప తనకి ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ వీడియోను తప్పకుండా ఆడపిల్లలున్న పేరెంట్స్ చూడాలి. సమాజంలో ఎలాంటి పోకడలున్నాయో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. ఆడపిల్లలు కూడా మన చుట్టుపక్కల ఏం జరుగుతోందనేది గమనించాలి. ఒంటరిగా వెళ్లే ముందు అన్ని విధాలా ఆలోచించండి. భద్రంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.